హాయ్ గైస్ నా పేరు అవినాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో చాలా ఫ్రెష్ అప్డేట్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో గైస్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద టైప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ముందుగా మీరు పొందుకులు ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో బాలేబాబు ఫ్యాన్స్కి మహేష్ బాబు ఫ్యాన్స్కి అలానే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇంకా మంచి మంచి తెలుగు మూవీ అప్డేట్స్తో అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట సో ముందుగా ఇన్ఫర్మేషన్తో పాటు కొన్ని కొన్ని అప్డేట్స్ కూడా అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో ముందుగా మహేష్ బాబు ఫ్యాన్స్ సంబంధించిన అప్డేట్ ఏంటనేది చూసేద్దాం సో మహేష్ బాబుకి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే సో మాస్ అనేది కంపల్సరీ ఉండాలి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా బట్ యాక్షన్స్ సీక్వెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ మంచి యాక్షన్ ఎలివేషన్స్ అయితే మాత్రం మహేష్ బాబు ట్వంటీ ఎయిత్ ఫిల్మ్లో మనం చూస్తాము ఎందుకంటే రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్లో కొన్ని కొన్ని మాస్ యాక్షన్స్ ఎలివేషన్స్ అయితే షూటింగ్ అయిందనమాట సో ఆ సెట్ అంతా కూడా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో అక్కడ కూడా మరికొన్ని యాక్షన్స్ ఎలివేషన్స్ అయితే షూట్ చేసే సన్నాహాలు అయితే చేస్తున్నారు చిత్ర బృందం సో మొత్తానికి ఇది నిజంగా మహేష్ బాబు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పాలి సో ఇది అప్డేట్ అనుకోవచ్చు లేకపోతే ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు అది మీ ఇష్టం ఇక కమింగ్ టు ది నెక్స్ట్ అప్డేట్ బాలేబాబు అప్కమింగ్ మూవీస్లోని సో మంచి హిట్లు సంపాదించిన దర్శకుడు అనిల్ రాయపుడితో అయితే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మరి ఈ సందర్భంగా మరొక అప్డేట్ అయితే తెరపైకి వచ్చింది అదేంటంటే కనుక పూరి జగన్నాథ్ గారితో నెక్స్ట్ సినిమా ఉందట సో ఉందట అంటే మాత్రం క్లారిటీ లేని ఇన్ఫర్మేషన్ అయితే కాదు సో పక్కా క్లారిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే లైగర్ సినిమాతో ఫ్లాప్ అయినప్పటికీ కూడా తర్వాత మంచి విజయం సాధించాలన్న కాన్సెప్ట్ అయితే పూరి జగన్నాథ్ ఆ పెద్ద పెద్ద హీరోలు అయితే వెతుకులాటలో ఉన్న సందర్భంలో బాలయబాబు అయితే ఫిక్స్ అయిపోయారట సో బాలేబాబుతో డిస్కషన్స్ కూడా జరిగాయి సో కాన్సెప్ట్ కూడా కొంతవరకు అయితే అందింది బట్ ఆ కాన్సెప్ట్ ఎంతవరకు అనేది పక్క క్లారిటీ లేదు బట్ ఇదే కాన్సెప్ట్ అని అంటున్నారు కాన్సెప్ట్ ఒకసారి మీతో చెప్తాను వినండి ఏంటంటే ఆ పద్నాలుగు పదిహారు ఏళ్ళ వయసులోనే కొన్ని కొన్ని పనులు చేస్తాడట మరి అది ఏ పనులు అనేది ఇంకా క్లారిటీ లేదు బట్ అది ఆ పనుల వల్ల జైలుకు వెళ్ళాల్సి వస్తుంది పద్నాలుగు సంవత్సరాల వరకు కూడా జైల్లోనే ఉంటాడు మనోడు అంటే మన హీరో కాబట్టి అన్ని సంవత్సరాలు జైల్లో ఉంటూ బయటకు వచ్చేసరికి కొన్ని కొన్ని కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే ఎదుర్కొంటారట అంటే కొన్ని కొన్ని కామెడీ సంఘటనలు అయితే ఫేస్ చేస్తాడట హీరో మరి చూడాలి సినిమా మరి ఎంతవరకు హిట్ అవుతుందో హిట్ అవు తెచ్చుకుంటుందో లేదో మరి దారుణమైన పరాజయం అయితే పొందింది లైగర్ సినిమా మరి ఈ సినిమా అటువంటివి కాకుండా మంచి స్క్రిప్ట్తో మంచి స్క్రీన్ ప్లేతో మంచి కథతో రావాలని చెప్పేసి పూరి జగన్నాథ్ అనుకుంటున్నారట మరి చూద్దాం ఆయన ఎటువంటి సినిమా ప్రజెంట్ చేస్తారనేది ఓకే వెల్ గైస్ ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాతో అయితే ఫుల్ బిజీ అయితే ఉన్నారు ఇక దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే బయటకు వస్తున్నాయి బట్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్లో మనకి పుష్ప వన్లో ఎలాగైతే ఒక ఐటెం సాంగ్ సమంతతో ఉందో సో పుష్ప టూలో కూడా ఇటువంటి ఐటెం సాంగ్ ఉంటుందని చెప్పేసి సమాచారం అందుతుంది బట్ బాలీవుడ్ హీరోయిన్ అని అంటున్నారు సో చూద్దాం ఎవరిని తీసుకొస్తారో సుకుమార్ మరి ఏదైనా సరే ఈ అప్డేట్ అండ్ ఈ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇక లాస్ట్ అండ్ ఫ్రెష్ అప్డేట్గా గైస్ తెరుగు సినిమా అయితే మనకి ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైపోయింది సెప్టెంబర్ ట్వంటీ థర్డ్న సో ట్వంటీ థర్డ్న మనకి సన్ నెక్స్ట్లో అయితే అర్లీగా మార్నింగ్ మీరు చూసుకున్నట్లయితే సినిమా మీకు అవైలబుల్గా ఉంటుంది సో ఈ సినిమా చూడలేని వాళ్ళు డెఫినెట్గా ఆ ఓటీటీలో అయితే వాచ్ చేయండి ఎందుకంటే మంచి సినిమానే చెప్పుకోవాలి సో రఘువర్ బీటెక్ లాంటి లుక్లో ఉన్నప్పటికీ కూడా స్టోరీ మాత్రం చాలా డి బాగుంటుంది సో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమానే ఇది కూడా సో గాయస్ మరి ఓటీటీలో నెస్ట్లో అయితే మనకి రిలీజ్ కాబోతుంది సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ సో గాయస్ ఇంతవరకు కూడా మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే వేసేసండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో ఉండేసి ఇదో నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్